ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అమరావతి రైతుల దీక్షా శిబిరము ప్రారంభించి మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై మూడు నాటికి పన్నెండు వందల రోజులు పూర్తి చేసుకుంది ఆ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు రైతు సంఘాలు వాళ్ళందరూ కూడా తుళ్ళూరు మండలంలో మందడము గ్రామంలో నిర్వహించబడుతున్న ఆ దీక్షా శిబిరానికి విచ్చేశారు దీనికి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు మద్దతు ఇవ్వనది వ్యతిరేకించింది ఒకటే పార్టీ మూడు రాజధానులు అంటున్న పార్టీ వైఎస్ఆర్ దీక్షా శిబిరానికి పన్నెండు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మద్దతు తెలపటానికి కడప జిల్లా వాసులు మాజీ మంత్రి జమ్మలమడుగు వాసి ఆదినారాయణ రెడ్డి పొద్దుటూరులో జన్మించిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఈ యొక్క రైతులకు మద్దతు తెలపడానికి వచ్చారు వాళ్ళు చక్కటి ప్రసంగం రైతులకు మద్దతుగా రాజధాని ఇక్కడే ఉంటుంది మీరు అధైర్యపడద్దు నిర్భయంగా ఉండండి అమరావతి రాజధాని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము రాష్ట్ర నాయకత్వం కూడా మీకు అండగా ఉంటుంది అని చక్కటి ప్రసంగాన్ని ఆదినారాయణ రెడ్డి సత్యకుమార్ ఇవ్వటమే కాకుండా వాళ్ళు కొన్ని న్యాయపరమైన అంశాలను కూడా ప్రస్తావించారు ఇప్పుడు కేసు సుప్రీం కోర్టులో ఉంది సుప్రీం కోర్టులో వాయిదా జూలై పదకొండుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు ఉండగానే ఆయన నేను జూలై నెలలో విశాఖకు రాజధాని మారుస్తున్నాను అమరావతి నుంచి మారుస్తున్నాను విశాఖలోనే పరిపాలన ప్రారంభిస్తున్నానని కేబినెట్ లోనూ మాట్లాడుతున్నాడు పత్రికల్లో మాట్లాడుతున్నాడు ప్రచారం చేస్తున్నారు ఆయనే కాకుండా అందరు మంత్రులందరూ కూడా మేము విశాఖకి వెళ్ళిపోతున్నాం విశాఖలో పరిపాలన ప్రారంభమవుతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది ఒక విధంగా చెప్పాలంటే కోర్టు ధిక్కారం కింద వస్తుంది ఎందువలనంటే కోర్టులో ఉన్న అంశం అది మూడు రాజధానులు అంటారా ఒక రాజధాని అంటారా ఎవరికి తెలుసు వాళ్ళు ఒక రాజధాని అంటే మరి ఎలా సాధ్యం కనుక కోర్టులో ఉన్న అంశాల గురించి ఎవరు కూడా ప్రకటనలు చేయకూడదు ఊహాగానాల వరకు ఓకే ఇక ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని రైతులకు అనుకూలంగానే లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకి రాశి పంపించింది ఏమని రాశారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు ప్రకారము ఒక నిపుణుల కమిటీ శివరామకృష్ణ కమి ఆధ్వర్యంలో నియమించి రాష్ట్రంలో పర్యటన చేసి వాళ్ళ నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము మీరు రాజధాని నిర్ణయించుకోమని పంపించారు దాని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి అన్ని పార్టీలు సభలో ఏకగ్రీవంగా ఆమోదించి అంగీకరించిన రాజధాని అని చెప్పి సుప్రీం కోర్టుకి కేంద్ర హోంశాఖ తెలియజేసింది అంతేకాకుండా సెక్షన్ తొంభై నాలుగు కింద మేము రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించడం జరిగింది ఇప్పటికే అమరావతిలో దాదాపు పదివేల కోట్ల నిధులు ఖర్చు చేయడం జరిగింది కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని మార్చే హక్కు లేదు అని చెప్పి కేంద్ర హోం శాఖ సుప్రీం కోర్టుకు తెలియజేయటమే కాదు కేంద్ర ప్రభుత్వము లోక్సభలో రాజ్యసభలో కూడా ప్రకటన చేసింది ఒక్కసారి అమరావతి అని రాజధాని నిర్ధారణ జరిగిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళకి అధికారము లేదు దాన్ని మార్చటం సాధ్యపడదు అమరావతి రాజధానిగా కొనసాగించబడుతుంది అని ఉభయ సభలలో మార్చి నెలలో మార్చి ఇరవై ఇరవై మూడు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము స్పష్టత ఇచ్చింది ఇక ఈ సత్యకుమారు ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన తర్వాత అక్కడుండే స్థానిక వైఎస్ఆర్ నాయకులు ఊగిపోవడం ప్రారంభించారు ముఖ్యంగా బాపట్ల ఎంపీ ఆ ప్రాంత అక్కడ పుట్టాడు నందిగం సురేష్ ఆయనకు పూనకం వచ్చేసింది ఈ మాటలు సత్యకుమారు ఆదినారాయణ రెడ్డి మాటలు విన్న తరువాత ఇక రాదు అమరావతి రాజధానిగా ఉంటుంది మూడు రాజధానులు మిథ్యా ఉలక్కేని వాళ్ళు చక్కగా రైతులకు వివరిస్తుంటే అది విన్న ఈ నందిగం సురేష్ ఆయన శిష్యుల ప్రోత్సాహంతో ఆయన శిష్యుల్ని ఉసికొల్పి మందడం నుంచి విజయవాడకి వెళ్లే రహదారులు మధ్యలో కాపు కాసి ఆదినారాయణ రెడ్డిని సత్యకుమార్ పై కార్లపై కాన్వాయ్ పై దాడి చేయాలని ప్రణాళిక రచించారు దాని గురించి కొంత ఉప్పొందిన పోలీసులు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు దారి మార్గాన్ని కాపలాగాశారు సత్యకుమారు ఆయన జాతీయ కార్యదర్శి ఆయన ఒకనొకప్పుడు రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షుడుగా మన వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బిజెపి పార్టీకి తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా వెంకయ్య నాయుడు గారితో సన్నిహిత సంబంధంగా దగ్గరగా ఉండేవాడు తదుపరి ఆయన జాతీయ కార్యదర్శిగా ఈ రోజున జాతీయ బిజెపి కార్యాలయంలో కొద్ది మందికి మాత్రమే ఆఫీస్ ఛాంబర్స్ ఉన్నాయి అలాంటి కొద్ది మందిలో సత్యకుమార్ కూడా ఒక చాంబర్ ఉంది ఈయన ప్రధానమంత్రి మోదీకి అమిత్ షాకు జేపీ నడ్డాకు అత్యంత సన్నిహితుడు కేవలం వెంకయ్య నాయుడు కాదు వీళ్ళకు కూడా దగ్గరై ఆయన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు రాబోయే కర్ణాటక ఎన్నికల్లో గతంలో క్రియాశీలక పాత్ర పోషించాడు ఇప్పుడు కూడా కర్ణాటక ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల పర్యవేక్షణని సత్యకుమార్కి కి అప్పజెప్పడం జరుగుతుంది అటువంటి అగ్రశ్రేణి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిని దాడి చేయాలని ప్రణాళిక రచించారు వైఎస్ఆర్ కార్యకర్తలు పోలీసులు కూడా ఏదో చేద్దామని నిలబడ్డారు కాన్వాయ్ లో కార్లు వచ్చినాయి అప్పుడు అక్కడుండే వైఎస్ఆర్ కార్యకర్తలకు శ్రేణులకు సత్యకుమార్ ఎలా ఉంటాడో తెలవదు ఏ కారులో ఉన్నాడో తెలవదు వాళ్ళు వాళ్ళు అరుస్తున్నారు కరుస్తున్నారు ఎక్కడ ఆదినారాయణ రెడ్డి ఎక్కడ సత్యకుమార్ అరే ఎక్కడున్నాడు రా ఏ కారులో ఉన్నాడు రా సత్యకుమార్ ఏ కారులో ఉన్నాడు రా ఆదినారాయణ రెడ్డి అని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గమనించలేదు కారులో ఎక్కడున్నారో తెలవదు ఆదినారాయణ రెడ్డి ఒక గంట ముందే సత్యకుమార్ బయలుదేరక ముందు ఒక గంట ముందే ఆయన ప్రసంగం ముగిసిన తరువాత విజయవాడకి వెళ్ళిపోయాడు ఇక సత్యకుమార్ కార్లపై దాడి చేసి కర్రలు రాళ్ళు ఆ కార్ల అద్దాలను కార్లను ధ్వంసం చేసి సత్యకుమార్ వ్యక్తిగత సహాయకుడు యాదవ్ అతన్ని గాయపరిచారు చొక్కాలు చింపేశారు సత్యకుమారు పక్కనే సురేష్ అని ఒక దళిత బీజేపీ నాయకుడు ఉన్నాడు ఆయన కూడా భౌతిక దాడి చేసి చొక్కాలు చంపేశారు అయితే సత్యకుమారు కారుని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బీజేవైఎం నాయకులు చుట్టుకుని కొంతవరకు అసలు సత్యకుమార్ దగ్గరకు రాకుండా చేశారు అయితే సత్యకుమార్ కారుని ధ్వంసం చేశారు ఈ విషయము జాతీయ కార్యాలయానికి తెలిసింది జాతీయ అధ్యక్షుడికి తెలిసింది భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం ఈ సంఘటన పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ని దాడి చేస్తారా అసలు మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది రోడ్డు మీద ఉన్న వంద మంది పోలీసులు డిఎస్పీ ఉన్నాడు ఈ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు వాళ్ళు ఏంటి బాధ్యత వాళ్ళు ఈ దాడిని నియంత్రించవలసిన అవసరం లేదా లేదు ఇక్కడ వీళ్ళు మూగారు సత్యకుమార్ పై దాడి చేస్తున్నారంటే పోలీసు వెళ్లి ఈ రూట్ వద్దండి వేరే రూట్ లో తీసుకెళ్లొచ్చు కదా మందడం నుంచి వీళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో ఆ రూట్ కాకుండా వేరే రూట్ ఉంది మందడం నుంచి విజయవాడకి వెళ్ళొచ్చు మందడం నుంచి మంగళగిరికి వెళ్ళచ్చు మందడం నుంచి గుంటూరుకి వెళ్ళొచ్చు మూడు దారులు ఉంటే ఇది పోలీసుల యొక్క ఘోర వైఫల్యం ఇక్కడ వైఎస్ఆర్ శ్రేణులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు కర్రలు తెచ్చుకున్నారు రాళ్లు తెచ్చుకున్నారు దాడి చేయాలని మాట్లాడుకుంటుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా ఉండి ఆయన ఫోన్ చేస్తే డీజీపీ పలకడు డీజీపీ స్థాయి అధికారి స్పందించకపోవటం చాలా శోచనీయం ఈ సంఘటన జరగగానే ఢిల్లీ నుంచి పెద్దల నుంచి ఫోన్ వచ్చింది సత్యకుమార్కి అలాగే జనసేన పార్టీ తరఫున నాదెళ్ల మనోహర్ తన యొక్క మద్దతు తెలియపరిచాడు అయితే దీని తర్వాత రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఏంటి ఈ సంఘటన జరిగిన తరువాత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ దగ్గరవుతారని ఒక ఊహాగానం అయితే మరొకటి బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య దూరం పెరుగుతుందా అనే ఊహాగానాలు వస్తున్నాయి ఏదో అవసరానికి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని వాడుకుంటున్నారు కాని ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గరగా బీజేపీ లేదు రాజ్యసభలో మద్దతు కావాలి సీట్ల సంఖ్య అక్కడ తక్కువ ఉండటం వల్ల బీజేపీ వైఎస్ఆర్సీపీకున్న ఉన్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల మద్దతుతో కొన్ని బిల్లులు చట్టరూపం దాల్చాయి అంతవరకే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటంటే ఈయన బెయిల్ రద్దు చేయకుండా జైలుకు పంపకుండా ఆ బెయిల్ పై ముఖ్యమంత్రిగా కొనసాగించడమే ఆయనకి కావాల్సింది ఆయన ఏదో కేసులు రద్దు చేస్తారు కేసులు ఉండవు అని అనుకున్నాడు కేసుల జోలికి ఎవరు వెళ్ళ కేసులు అలాగే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే ప్రతి వారము లేదా రెండు వారాలకోసారి సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు రెండోది బెయిల్ రద్దు చేయకపోవటం బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్ళిపోవాలి జగన్మోహన్ రెడ్డిను విజయసాయి రెడ్డి అందువల్ల ఇంకా దూరం పెరిగేదంటూ ఏం లేదు దగ్గర ఎప్పుడైనా దగ్గర ఉంటేనా అవసరానికి బీజేపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని రాజ్యసభలో ఉపయోగించుకుంటా ఉంది లోక్సభలో కూడా మద్దతు ఇస్తున్నారు లోక్సభలో ఏం అవసరం లేదు వీళ్ళు అవసరం లేదు వైఎస్ఆర్సిపి ఉన్నా లేకపోయినా మూడు వందల మూడు మంది ఉన్నారు వాళ్ళకి అందువల్ల దూరం పెరిగేదంటూ ఏమి లేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ జాతీయ నాయకత్వము ఆదేశాలు ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు మాటలకు బాధపడి బాధాతత్వ హృదయంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మా ఓటమి మా లక్ష్యము ఆయన ఓటమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఓటేయలే చుమా వాళ్ళు చంద్రబాబు ఓడాలి ప్రధానమంత్రిని ప్రధానమంత్రి కుటుంబాన్ని విమర్శించిన నల్ల దుస్తులు వేసుకుని ప్రజా పోరాట దీక్ష అని చెప్పి ధర్మ పోరాట దీక్షని పెట్టి గుంటూరులో బిజెపి సభ జరుగుంటే దానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందాలని ఇది వాస్తవం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో సొంత పార్టీ బీజేపీ కేసుకోకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి వేసి చంద్రబాబు పై ఉన్న కోపం తీర్చుకున్నారు అంతక దప్ప నుంచి వాళ్ళ దగ్గర ఎప్పుడూ లేరు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అటువంటి ప్రేమ పూర్తిగా తొలగిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేవాలయాల ధ్వంసం రామతీర్థంలో తల తలనరికేయటం రాముడి తలనరికేయటం ఇక్కడ అంతర్వేదిలో రథం కాల్చేయటం దుర్గ దేవాలయంలో ఒక సింహం అదృశ్యం అడుగడుగున దేవాలయాలపై దాడులు జరగటం గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా జరగల ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ దుష్ట పాలన చూసిన తర్వాత జన్మలో కూడా బిజెపి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఫ్యాన్ పార్టీకి ఓటేసే పరిస్థితే ఉత్పన్నం కాదు అయితే ఈ సత్యకుమారు కారుపై దాడి చేయటం అనే సంఘటన జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలో చర్చిస్తున్నారు ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అనే అంశం కూడా పరిశీలిస్తున్నారు ఇక పొత్తుల విషయం ఆంధ్రప్రదేశ్ లో నాయకులు చేసే పొత్తుల ప్రకటనలకు ఎటువంటి విలువ లేదు జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశము పూర్తిగా అది జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయము ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళిద్దరూ జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడితో కలిసి సంప్రదించి ఆ ముగ్గురు నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ నాయకులు చేసిన ప్రకటనలకు ఎటువంటి విలువ ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు పొత్తుల గురించి మాట్లాడే హక్కు గాని అధికారం గాని నిర్ణయం తీసుకునే ఎటువంటి అధికారం లేదు కేంద్ర పెద్దలు ఎప్పుడూ కూడా మీరు పొత్తుల గురించి మాట్లాడద్దు ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు కేవలం పార్టీని బలోపేతం చేయండి మేము జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం ఏ పార్టీతో పొత్తులు ఉండాలి ఎవరితో ఉండకూడదనే విషయం మీరు ఆ మాటలు మాట్లాడద్దు అయితే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవటానికి ప్రభుత్వంలో జరుగుతున్న వైఎస్ఆర్ సిపి అవినీతి అక్రమాలు అరాచకాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి పొత్తుల గురించి మాట్లాడొద్దని అని అనేక సార్లు చెప్పారు అందువల్ల ఈ పొత్తులనేది తెలంగాణ ఎన్నికలు జరిగిన తరువాత తెలంగాణ ఎన్నికల తరువాత కర్ణాటక ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో సాధించిన ఫలితాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు అనేది నిర్ణయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే సీనియర్ నాయకులు ఎవరు జాతీయ స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు కూడా బీజేపీతో లేరు ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు బీహార్ లో జనతా దళు నితీష్ కుమార్ దూరం అయ్యాడు అట్లాగే పంజాబ్ లో శిరోమణి అకాలి ప్రకాష్ సింగ్ బాదల్ పార్టీ వాళ్ళు దూరం అయ్యారు చరణ్ సింగ్ అజిత్ సింగ్ వాళ్ళ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళన్ఎల్డి వాళ్ళు కూడా దూరం అయ్యారు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం ఒక వర్గం దూరమైంది ఈ విధంగా పెద్ద పెద్ద పార్టీలు అగ్రశ్రేణి నాయకులందరూ దూరమైన తరుణంలో చంద్రబాబు లాంటి వాడు గతం గతహ అని చెప్పి ఆయన మాటలను విస్మరించి ఆయన్ని బీజేపీ పట్ల ప్రేమతో మమకారంతో ఉన్నాడు గనక మొన్న హైదరాబాద్ నగరంలో ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ పెట్టినప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేసాడు తర్వాత ఎన్టీ రామారావు పేరిట ఒక నాణ్యం ఒక నాణ్యాన్ని విడుదల చేస్తూ చేస్తే దానికి ఆయన కృతజ్ఞతలు చెబుతూ భారతీయ జనతా పార్టీ పరిపాలన గురించి కానీ ప్రధానమంత్రి యొక్క విధానము తీరు గాని బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించాడు గనక తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో దగ్గరైనా ఏమి ఏం కాదు ఈ నిర్ణయం అనేది రాజకీయ నిర్ణయం అవుతుంది ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు కాదు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎక్కడా ఉండరు నితీష్ కుమార్తో నాలుగు సార్లు కలిశారు నాలుగు సార్లు విడిపోయారు తెలుగుదేశం పార్టీతో రెండు సార్లు కలిశారు రెండు సార్లు విడి విడిపోయారు మళ్ళీ మూడోసారి కలుస్తారు రాజకీయాల్లో అధికారమే పరమావధి అని ఈ రోజున అవసరాన్ని బట్టి గతాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో దోస్తీ కట్టినా ఎటువంటి ఆశ్చర్యము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఏమైనా సత్యకుమారు బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి ఆయనపై దాడి చేయాలనే కుట్రా ఆలోచన ఒకంత జాతీయ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా లాంటి పెద్దల యొక్క దృష్టికి వెళ్ళింది వాళ్ళు కూడా బాధపడ్డారు ఈ సత్యకుమార్ని అందరూ కూడా ముద్దుగా పార్టీలో వాళ్లే కాదు అమిత్ షా గాని మోదీ గాని జేపీ నడ్డా గాని సత్య అని పిలుస్తారు నాయుడు దగ్గర దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవజ్ఞుడు అందరూ కూడా ఈనాటికి కూడా కుమార్ అనే పదం తీసేసి సత్య సత్య అంటుంటారు అటువంటి సత్యం పైన దాడి చేశారంటే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు మంత్రులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఏదేమైనా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అమిత్ షా ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు శుతిమెత్తగా ఆయన్ని సూచించి ఆయన ఇలా ఆయన దృష్టి కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పి మా వాళ్లపై ఇలాంటివి చేయటం సమంజసం కాదు చూడను ఢిల్లీకి వస్తే అడిగినప్పుడల్లా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ప్రధానమంత్రి మోదీ పదిహేడవ మార్చి అక్కడ గందరగోళంలో పార్లమెంట్ ఉంటే అయినా కూడా పార్లమెంట్ లో కలిసాడు ప్రధానమంత్రి మోదీ